మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం తిలకం ఏ విధంగా ధరిస్తే, అంటే ఏ వేలితో ధరిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుందో, సంపద కలుగుతుందో తెలుసుకుందాం. చాలామంది బొట్టు పెట్టుకునేటప్పుడు కానీ ఇతరులకు పెట్టేటప్పుడు కానీ ఒక్కొక్క వేలితో ఒక్కొక్క విధంగా బొట్టు పెడుతూ ఉంటారు. అసలు ఏ వేలితో బొట్టు పెడితే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా విన్నంతనే సకల శుభాలు కలిగి ఈ చిన్న నీతి కథను తెలుసుకుందాం. అది కోసలపురం. అతను వర్తకుడు, ధనికుడు. అతని పేరు రంగయ్య. అతను నాలుగు ఊళ్ళు తిరిగి వ్యాపారం చేసుకోవటానికి ఓ గుర్రం కొనవలసి వచ్చింది. అందుకోసం ఓ మేలుజాతి గుర్రాన్ని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడు. ఆ గుర్రం గాలికన్నా వేగంగా పరిగెత్తగలదు. ఆ గుర్రం వేగంతో మరే గుర్రం పోటీ పడలేదు. ఆ గుర్రాన్ని కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టాడు. అంతేకాదు, ఆ గుర్రం గొప్పతనాన్ని, వేగాన్ని ఊళ్ళో వారందరికీ వివరించాడు. కొందరికైతే అతను స్వయంగా వారి దగ్గరకు వెళ్ళి ఆ గుర్రాన్ని చూపించాడు. ఆ గుర్రం సంగతి తెలిసిన వారందరూ అలాగా అని అతన్ని మెచ్చుకున్నారు. ఒకసారి అతను ఆ గుర్రం మీద పొరుగున ఉన్న ఓ ఊరికి తాను అమ్మాలనుకున్న సరుకును తీసుకుపోయాడు. అలా వెళ్లిన కొన్ని గంటల్లోనే అతను అక్కడ సరుకులన్నీ అమ్మేసి తిరిగి వచ్చాడు. బోలెడంత డబ్బును తీసుకువచ్చాడు. అలాగే మరో ఊరికి గుర్రం మీద వెళ్ళాడు. ఆ ఊళ్ళోనూ సరుకులంతా అమ్మేశాడు. నిజానికి ఆ రాత్రికి ఆ ఊళ్ళో అతను విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే గుర్రం అలసిపోయింది. పరిస్థితి గమనించిన వర్తకుడు దాన్నెంతో నెమ్మదిగా తోలుకుంటూ వచ్చాడు. మార్గం మధ్యలో అతను ఓ అడవి గుండా ప్రయాణించవలసి వచ్చింది. దారిలో కొందరు దొంగలు అతన్ని ఆపారు. అయితే పరిస్థితి గమనించిన ఆ గుర్రం తన యజమానిని కాపాడటం కోసం ఆలోచించింది. అనుకున్నదే తడవుగా ఆ గుర్రం దొంగలను తన కాళ్ళతో నాలుగు తన్ని యజమానికి ఏ ప్రమాదం జరగకుండా వేగంగా పరిగెత్తసాగింది. కానీ దొంగలు ఆగలేదు. ఆ గుర్రాన్ని దెబ్బతీయాలని వెంబడించారు. దానిమీద రాళ్ళు విసిరారు. దొంగల దాడిలో గుర్రం గాయపడింది. అయితే ఆ గాయాలను లెక్క చేయకుండా గుర్రం పరిగెత్తసాగింది. యజమానిని దొంగల బారి నుండి కాపాడటమే తన లక్ష్యంగా పరిగెత్తసాగింది. గుర్రం వేగాన్ని దొంగలు అందుకోలేకపోయారు. గుర్రం కాసేపటికి యజమానిని ఇంటికి చేర్చి నురగలు కక్కుకుంటూ స్పృహ తప్పి కిందకు పడిపోయింది. తనను దొంగల బారి నుండి కాపాడిన ఆ గుర్రం వంక జాలిగా చూసి ఇంట్లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్లిన యజమాని నౌకర్లతో గుర్రం విషయం చెప్పాడు. వారు గుర్రాన్ని స్పృహలోకి వచ్చేటట్లు చేశారు. అంతేకాదు, దానికి ఆహారం కూడా పెట్టారు. వారెంత జాగ్రత్తగా చూసుకున్నా గుర్రానికి అయిన గాయాలు మానటానికి నెల రోజులకు పైనే పట్టింది. కానీ అది పూర్వంలాగా వేగంగా పరిగెత్తలేకపోయింది. కుంటుతూ నడుస్తుంది. దాంతో దానిమీద ఆ వర్తకుడికి శ్రద్ధ తగ్గింది. దాన్ని పెద్దగా పట్టించుకోవటం మానేశాడు. దానికి చూపు కూడా మందగించింది. రోజురోజుకు దాని పరిస్థితి దారుణంగా మారిపోయింది. అది ఇంకా తన ఇంటే ఉంటే అదనపు ఖర్చే తప్ప ఎందుకు పనికిరాదనుకున్న వర్తకుడు దాన్ని దూరంగా తీసుకువెళ్లి ఎక్కడైనా విడిచిపెట్టి వచ్చేయమని నౌకర్లకు ఆదేశించాడు. యజమాని ఆదేశాన్ని కాదనలేకపోయిన నౌకర్లు దాన్ని దూరంగా తీసుకుపోయి వదిలిపెట్టి వచ్చారు. అది ఆకలితో నగరమంతా తిరగనారంభించింది. ఆ ఊర్లో ఓ అలవాటు ఉంది. ఎవరికైనా ఏదైనా కష్టం ఏర్పడితే ఊరి మధ్యన ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న గంటను మోగించాలి. వెంటనే ఊళ్ళోని పెద్దలు అక్కడకు వచ్చి బాధపడుతున్న వారిని సముదాయించి వారిని ఆదుకోవటమనేది అక్కడి ఆచారం. అయితే ఆకలితో మలమలా మాడుతున్న ఆ గుర్రం కూడా ఆ చెట్టు దగ్గరకు వచ్చి గంటకు కట్టిన తాడు నేల మీద వేలాడుతోంది. అది చూడటానికి ఎండుగడ్డిలా కనిపించేసరికి దాన్ని తినాలనుకొని తాడు మీద నోరు పెట్టటంతోనే అది అటూ ఇటూ కదిలి గంట మోగింది. గంటానాదం విన్న ఊళ్ళోని పెద్దలు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. వారు గుర్రాన్ని చూశారు. బక్కచిక్కి ఉన్న ఆ గుర్రాన్ని చూసిన వారికి దాని పరిస్థితి అర్థమైంది. అది వర్తకుడి గుర్రమని తెలుసుకున్నారు. అంతేకాదు, అది దొంగల నుండి ఆ వర్తకుణ్ణి కాపాడిన తీరును అందరూ గుర్తుకు తెచ్చుకున్నారు.
దాంతో ఆ పెద్దలు వర్తకుణ్ణి వెంటనే చెట్టు దగ్గరకు రావలసిందిగా కబురు పంపారు. వర్తకుడు మరో దారి లేక మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. నిన్ను దొంగల బారి నుండి కాపాడిన గుర్రాన్ని ఎందుకిలా వదిలేశావు అని పెద్దలు అడిగారు. అప్పుడు దానికి వర్తకుడు ఇలా జవాబిచ్చాడు, దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు, అది ఉంటున్న కొద్దీ నాకు ఖర్చే తప్ప దమ్మిడి ప్రయోజనం లేదు, అందుకే దాన్ని వదిలేశానని తన చర్యను సమర్థించుకున్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు, నా స్థానంలో ఎవరు ఉన్నా ఇలానే వ్యవహరిస్తారు అన్నాడు వర్తకుడు. అతని మాటలు విన్న ఊరి పెద్దలు, అయ్యా నీ మాటలు బాగున్నాయి, ఇది కొన్నప్పుడు చాలా మంచి గుర్రమని, మేలుజాతి గుర్రమని, వేగంగా పరిగెత్తే గుర్రమని గొప్పలు చెప్పి ఊళ్ళో వారందరికీ చూపించావు. అంతేకాదు, అది నీ ప్రాణాలు కాపాడిన గుర్రం. నిన్ను కాపాడిన నేపథ్యంలోనే దాని స్థితి ఇలా అయిపోయిందన్న నిజాన్ని గ్రహించు. దాని పట్ల కృతజ్ఞతా భావంతో ఉండకుండా దాన్ని తరిమేస్తావా? నీదసలు దయార్థ హృదయమేనా? నీకు మానవత్వం లేదా? గుర్రానికున్న సద్గుణంలో రవ్వంత కూడా నీకు లేదు అన్నది నీ మాటల వల్ల స్పష్టమైంది. దానిని కంటికి రెప్పలా చూసుకోవటం మాని దానిని విడిచిపెట్టేస్తావా? నీ చర్య అన్యాయమని నిందించారు. నీకు మేము విధిస్తున్న శిక్ష ఏమిటంటే, దీన్ని నువ్వు మీ ఇంటికి తీసుకువెళ్ళి దాన్ని జాగ్రత్తగా కాపాడవలసిందే. అలా చేయకుంటే నిన్ను మరింత కఠినంగా శిక్షించవలసి ఉంటుంది. నువ్వు దీన్ని సరిగ్గా చూస్తున్నావో లేదోనని మాలో ఎవరో ఒకరు నీ ఇంటికి 3 రోజులకొకసారి వచ్చి పరిశీలిస్తుంటారు. ఎక్కడ కించిత్ లోపం జరిగినట్లు అనిపించినా నిన్ను దండించటం ఖాయమన్నారు. వారి మాటలకు ఎదురు చెప్పలేక వర్తకుడు తలదించి ఆ గుర్రాన్ని ఇంటికి తీసుకుపోయాడు. దీంతో గుర్రానికి వచ్చిన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక విషయంలోకి వెళ్తే, సాంప్రదాయంలో కొన్ని కొన్ని పద్ధతుల్లో కొందరు బొటనవేలుతో బొట్టు పెడుతూ ఉంటారు, మరికొందరు మధ్యమ వేలుతో బొట్టు పెడుతుంటారు, మరికొందరు ఉంగరం వేలుతో బొట్టు పెడుతుంటారు, ఇంకా మరికొందరు చూపుడు వేలుతో బొట్టు పెడుతూ ఉంటారు. అసలు బొట్టు ఏ వేలుతో పెట్టాలి? ఏ వేలుతో పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో చూద్దాం. బొటనవేలితో బొట్టు పెట్టుకున్నట్లయితే పుష్టి కలుగుతుంది, అలానే మధ్యమ వేలితో బొట్టు పెట్టినట్లయితే ఆయుష్ వృద్ధి అవుతుంది, అలానే ఉంగరం వేలుతో ఎప్పుడు బొట్టు పెట్టినా బొట్టు పెట్టుకున్నా అన్నానికి లోటు ఉండదు. అందువల్ల ఎవరైనా తిలకం ధరించినా తిలకం దిద్దినా ఉంగరం వేలుతో పెట్టమని చెప్తూ ఉంటారు. మనం జీవనం సాగించాలంటే అన్నం తప్పక ఉండాలి. సంపద ఉండి కూడా కొంతమందికి సరియైన సమయంలో భోజనం దొరకని వారు ఉంటారు. సంపద లేని వారికి కూడా అన్నం సరిగ్గా దొరకదు. డబ్బు ఉన్నా ఐశ్వర్యం చాలా ఉన్నా కూడా సమయానికి భోజనం దొరకపోవటం దురదృష్టం. అందువల్లే మనకు ఉంగరం వేలితో బొట్టు పెట్టమంటారు. ఎవరైతే ఉంగరం వేలితో బొట్టు పెడుతూ ఉంటారో నిత్యం ఆ ఇంట్లో ధాన్యలక్ష్మి తాండవిస్తుంది. మనకు జీవితంలో అన్నానికి లోటు ఉండదు, ఇతరులకు దానం చేయటానికి కూడా సంపద కలుగుతుంది. అందుకే ఉంగరం వేలితో తిలకం తాను ధరించినా ఇతరులకు పెట్టినా నిత్యం అన్నదానానికి లోటు ఉండదు. ఇక చూపుడు వేలితో కొంతమంది బొట్టు పెడుతుంటారు, దానివల్ల ముక్తి కలుగుతుంది. ఈ విధంగా ఈ 4 వేళ్లతో అంటే బొటన వేలితో బొట్టు పెట్టుకోవటం వల్ల పెట్టటం వల్ల పుష్టి కలుగుతుంది, చూపుడు వేలితో పెట్టటం వల్ల ముక్తి కలుగుతుంది, మధ్య వేలితో పెట్టటం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఉంగరం వేలితో పెట్టటం వల్ల నిత్యం అన్నదానానికి లోటు ఉండదు, ఇక బొట్టు ధరించినా ఇతరులకు పెట్టినా గోర్లు అసలు తగలకూడదు, గోర్లు తగలకుండా బొట్టు పెట్టాలి. అలాగే చిటికిన వేలితో అసలు బొట్టు పెట్టకూడదు, చిటికిన వేలితో బొట్టు పెట్టడం వల్ల ఆయుష్ క్షీణిస్తుంది. కనుక ఈ 4 వేళ్ల ద్వారా బొట్టు పెట్టడం ద్వారా ఈ విధమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఎక్కువగా మనం ఉంగరం వేలితో తిలకం ధరించినా తిలకం పెట్టినా అది ఐశ్వర్యప్రదంగా, అన్నానికి జీవితకాలం మొత్తం కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఏ కార్యం సిద్ధించాలనుకున్నా కూడా బయటకు వెళ్లే ముందు తప్పకుండా కుడి చెయ్యి ఉంగరం వేలితో తిలకం ధరించుకుని వెళ్ళాలి. ఆ తిలకం ధరించుకునే ముందు ఓం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని పఠించుకొని తిలకం ధరించుకొని వెళితే తప్పక మన కార్యమనేది సిద్ధిస్తుంది.